అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి అనేక మంత్రశాస్త్ర రహస్యాల గురించి, తాంత్రిక ప్రయోగాల గురించి, ఆయుర్వేద మూలికల గురించి ఎంతో పరిశీలన చేసి మీకు అందించడం జరుగుతుంది. కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన కనిపించే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈరోజు వీడియోలో మనం చాలా మంది మోక్షాన్ని పొందాలి అంటే ఎలా అని అడుగుతూ ఉంటారు. అంటే అనుభవించినటువంటి అన్ని అవసరాలు తీరిన తర్వాత చివరిది గానిగా మోక్షాన్ని చెప్పడం జరిగింది మన శాస్త్రంలో. అయితే మోక్షాన్ని పొందడానికి మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే మోక్షం అనేటటువంటిది మళ్ళీ పునర్జన్మ లేనటువంటి స్థితికి మనం వెళ్ళడం కనుక దాన్ని చేరుకోవాలంటే సాధకుడు ఎన్నో నియమానుసారంగా అంటే ఎంతో భక్తితో ఎన్నో తనకు సంబంధించినటువంటి కర్మలను త్యాగం చేస్తూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇలా చేస్తే కానీ చివరి స్థాయి అయినటువంటి మోక్ష స్థాయిని మనం పొందలేము. అయితే మనకు పరమశివుని చూసుకున్నట్లయితే ఈయన మనకు అద్భుతమైనటువంటి ఒక వెసులుబాటును కల్పించాడు. అది ఎలాగో మీకు చెప్తాను చూడండి. మీరు మోక్షాన్ని పొందాలి అంటే మరణించే ముందు కాశీకి వెళ్ళినట్లయితే, అంటే కాశీలో కనుక మరణం సంభవించినట్లయితే మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అయితే ఇదే తరహా ప్రశ్న అని మనకన్నా ముందు తరం వారు పరమేశ్వరుని అడుగుతారు. ఈశ్వర, మరణం అనేటటువంటిది మన చేతులు లేదు కదా, అలాంటప్పుడు మరి మోక్షం ఎలా వస్తుంది అని అడిగినప్పుడు దానికి సమాధానంగా పరమేశ్వరుడు, కాశీలో మరణించినట్లయితే నేను ఎవరికైనా మోక్షాన్ని ప్రసాదిస్తాను అని అంటాడు. అయితే అప్పుడు సాధకులు ఏమంటారు అంటే, భక్తులు, మరణం అనేటటువంటిది వృద్ధాప్యంలో కలుగుతుంది. వృద్ధాప్యంలో మనం మన సొంతంగా ఉండలేం, పిల్లల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాం. వారి యొక్క వెసులుబాటును బట్టి మనం ఇతర ప్రదేశాలకు వెళ్ళవలసి ఉంటుంది. అలా కాకుండా వేరే మార్గాన్ని సూచించండి అంటాడు. దానికి పరమేశ్వరుడు, కమలాలయ అనేటటువంటి ప్రాంతంలో జన్మించినట్లయితే మోక్షాన్ని ప్రసాదిస్తాను అంటాడు. అప్పుడు మళ్ళీ భక్తులు ఏమంటారంటే, ఈశ్వర, మరణమైనా మన చేతిలో ఉంటుందేమో కానీ జన్మించడం అనేటటువంటిది మన చేతిలో ఉండదు కదా, తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది, కనుక మరొక మార్గాన్ని సూచించండి అని అడుగుతూ ఉంటారు. అప్పుడు పరమేశ్వరుడు మళ్ళీ, చిదంబరంలో నన్ను దర్శించండి, నన్ను ఎవరైతే భక్తితో చిదంబరంలో నన్ను దర్శించగలుగుతారో వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాను అంటాడు. అప్పుడు మళ్ళీ భక్తులు ఏమంటారు అంటే, చిదంబరంలో మీకు అన్ని చిత్రాలలోలాగా లోపల శివలింగం కనపడదు, కేవలం ఒక గదిలా ఉంటుంది. ఆ గది లోపల గోడకు మాత్రం పూజకు సంబంధించిన అలంకారాలన్నీ అలంకరించబడి ఉంటాయి. అంటే పూలమాలలు కానీ, ఆకులతో చేసినటువంటి మాలలు కానీ, ధూపం దీపం ఇవన్నీ ఒక ఎదురుగా ఉండేటటువంటి గోడలాంటి ప్రదేశానికి వీళ్ళు పూజ చేస్తూ ఉంటారు. అంటే చిదంబరం యొక్క రహస్యం ఏమిటంటే, అక్కడ ఆకాశలింగం, అంటే ఈశ్వరుడు అంతటా ఉంటాడు అని చెప్పడం కోసం అక్కడ లింగం ఏమీ ఉండదు. ఆ గది లోపల మాత్రం శివుడే లోపల వాయులింగంగా అంటే ఆకాశలింగంగా మారి ఉంటాడు. అది అక్కడ రహస్యం అనమాట. చాలా మంది మనం ఏమనుకుంటామంటే, చిదంబరం వెళ్ళగానే దాంట్లో లింగం లేదు కదా, మాకు దర్శనం కాలేదు అని కంగారు పడుతూ ఉంటారు. అలా ఏమీ కాదు. ఆ లోపల మనం గమనించగలిగినట్లయితే, లేదా అక్కడ ఉండేటువంటి పెద్దల్ని అడిగినట్లయితే దాని గురించినటువంటి వివరాలు తెలియజేస్తాయి. అయితే ఇక్కడ కూడా పెద్ద చిక్కుచ్చు పడింది. అందరూ ఆ స్థాయిలో ఉండలేరు కదా, అంటే అంత జ్ఞాన స్థితిని పొంది ఉండలేరు కదా. దానివల్ల చాలా మంది లోపలికి వెళ్ళి ఇక్కడ లింగం లేదా దర్శించలేకపోయామే శివుని అని బాధపడుతూ ఉంటారు. అయితే మళ్ళీ మాట ప్రశ్నగా, ఈశ్వర, అందరికి అంత స్థాయి ఉండదు కదా, ఎవరో గొప్ప వ్యక్తి, జ్ఞానాన్ని పొందిన వ్యక్తి మాత్రమే అలా మిమ్మల్ని దర్శించగలుగుతారు, మాలాంటి సామాన్యులు ఎలా దర్శించగలుగుతారు అని అడిగినప్పుడు, ఇప్పుడు పరమశివుడు లాస్ట్ కు చివరిగా నన్ను స్మరించండి అని చెప్తూ స్మరణ తరుణాచల అని చెప్తాడు. అరుణాచల క్షేత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు స్మరిస్తారో వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాను అంతిమ క్షణంలో అని వారికి వరం ఇవ్వడం జరుగుతుంది. అయితే స్మరించే ముందు మాత్రం మీరు ఖచ్చితంగా రోజు అరుణాచల శివ, అరుణాచల శివ అని ఇలా 3 సార్లు స్మరించేటప్పుడు అరుణాచలంలో ఉండేటటువంటి ఆ ప్రదేశాలన్నీ మీకు గుర్తుకు రావాలి. అంటే లోపల ఉండేటటువంటి శివుడు కానీ, అలాగే ఆ క్షేత్రం ఉండేటటువంటి అక్కడ ఉండేటువంటి పర్వతం మొత్తం శివస్వరూపం. అక్కడ మొత్తం 3 శివస్వరూపాలు ఉంటాయి, లింగము, ఆ పర్వతము, మళ్ళీ లోపల ఉండేటటువంటి పర్వతం లోపల ఉండేటటువంటి దక్షిణామూర్తి. ఇలా 3 ఉంటారు శివుళ్ళు ఒకే చోట. కనుక మీకు ఆ ప్రదేశాలన్నీ గుర్తుకు రావాలి. అలా గుర్తుకొచ్చి ఇలా 3 స్మరణలు స్మరించగలిగినట్లయితే మీకు ఖచ్చితంగా ఈశ్వరుడు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని వరం ఇవ్వడం జరిగింది. ఇక పైన మనం ఎప్పుడైనా ఒకసారి అరుణాచలం వెళ్ళినట్లయితే మనం ఆ ప్రదేశాన్ని గుర్తు పెట్టుకుని ప్రతిరోజు నియమాన్ని పెట్టుకుని ప్రతిరోజు కనుక మనం స్మరించగలిగినట్లయితే అరుణాచల శివుణ్ణి మనకు ఖచ్చితంగా మోక్షాన్ని ప్రసాదిస్తాడు.